భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర దశ దిశను మార్చబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జెట్ స్పీడ్తో వర్క్ సాగుతున్నాయి. మంత్రుల సమీక్షలు, నేతల పర్యవేక్షణతో పరుగులు పెడుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్టు పనుల పురోగతితో కూటమి నేతలు జోష్లో ఉంటే వైసీపీ నేతల్ని నైరాశ్యంలో నెట్టే పరిస్థితి ఎందుకొచ్చింది? ఏ ప్రభుత్వ హయాంలో ఏ మేరకు పనులు జరిగాయి? వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర అన్ని రంగాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇక్కడి ప్రజల జీవన స్థితిగతులు కూడా అంతంత మాత్రమే. ఉపాధి లేక పొట్ట చేత పట్టుకుని వలసపోయే పరిస్థితి. కాంగ్రెస్ వైసీపీ పాలనలో ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది. గతంలో టీడీపీ హయాంలో కొంతమేర అభివృద్ధి జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రగతిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊపిరిపోయాలన్న ఎన్డీఏ సర్కార్ తన కల నెరవేర్చుకుంటోంది. పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. అటు శ్రీకాకుళం, ఇటు విశాఖపట్నం మధ్య విజయనగరం జిల్లా భోగాపురం మండలం వేదికగా అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాంత ప్రజలకు ఆర్థిక పరిపుష్టిని కలిగించి పొలిటికల్ పరపతిని పెంచుకునే దిశగా పావులు కదుపుతోంది. ఎన్డీఏ వన్లో టీడీపీ భాగస్వామిగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అప్పటి కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ వర్క్స్ జెట్ స్పీడ్ అందుకునేలా టీడీపీ చేస్తే ఫ్యాన్ పార్టీ పాలకులు దీనిని ముందుకు తీసుకువెళ్లలేదు. పైగా ప్రాజెక్టును నీరు కార్చేందుకు జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. అయిపోయిన పెళ్లికి భాజాలు వాయించినట్లు 2024 ఎన్నికలకు ముందు ఎయిర్పోర్టు పనులను ప్రారంభించింది. కానీ నత్తనడకను తలపించాయి. సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు పనులు జెట్ స్పీడ్ అందుకున్నాయి. దీనిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే కర్తవ్యంతో ముందుకు సాగుతోంది. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వేగం పెంచే బాధ్యతలను శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు అప్పగించింది. జిల్లాకు చెందిన జీఎంఆర్తో పాటు ఎల్&టి సంస్థలు కలిసి రాత్రి పగలు వ్యత్యాసం లేకుండా పనిచేస్తున్నాయి. 4 గ్రామాల్లో ప్రహాసనంగా మారిన భూసేకరణ సమస్య టీడీపీ చొరవతో కొలిక్కి వచ్చింది. 2026 జూన్ నాటికి తప్పనిసరిగా ఇక్కడి నుండి విమానాలు ఎగరాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 40% వర్క్స్ పూర్తయ్యాయి. ఎయిర్పోర్టులో అత్యంత కీలకమైన రన్వే నిర్మాణం కీలక దశకు చేరుకుంది. అలానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్టేషన్, టెర్మినల్ పనులు చకచకా సాగుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్టు పనుల పురోగతిని నెలకోసారి సమీక్షిస్తున్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోక నాగమాధవి, టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు కేంద్ర మంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఎయిర్పోర్టు పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. విమానాశ్రయ అభివృద్ధితో ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కార్గో టెర్మినల్తో అంతర్జాతీయంగా ఎగుమతులు, దిగుమతులు పెరుగుతాయి. ఎయిర్ క్రాఫ్ట్స్, ఎంఆర్ఓ ఫెసిలిటీ, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాలింగ్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాలను టీడీపీ ముందుగానే పసిగట్టింది. విమానాశ్రయంతో ఈ ప్రాంతంలోని 3 ఉమ్మడి జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. అంతేకాదు, ఇది తెలుగుదేశం బలోపేతానికి కూడా దోహదం చేస్తుందనే అంచనాతో ముందుకు సాగుతోంది. ఈ విషయాన్ని లేటుగా గమనించిన వైసీపీ ఇప్పుడు ఉసూరుమంటోంది. తమ నేతను కనీసం ఒప్పించలేకపోయామని, దీపం ఆరిపోయే ముందు జగన్ కళ్లు తెరవటంతో తాము చేతులు ముడుచుకుని ఉన్నామంటే ఉన్నాం, లేమంటే లేనేలేం అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేస్తున్న టీడీపీ నేతలు ఉత్తరాంధ్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అద్భుతాలు సృష్టిస్తామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనలు ఎంతవరకు అమలవుతాయో చూడాలి మరి.